హలో వర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫేస్బుక్ అకౌంట్ని డియాక్టివేట్ చేయడం ఎలా తెలుసుకుందామండి. మీరు ఒకసారి మీ టైమ్ లైన్లో హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒకసారి ఇక్కడ మనకు అకౌంట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము ఇక్కడ జనరల్, సెక్యూరిటీ రెండు ఆప్షన్ ఉంటాయి పైన. ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళినట్లయితే కింద లాగిన్ అలర్ట్స్, థర్డ్ పార్టీ అటెండరు ఈ విధంగా ఉంటుంది. కింద మనకు లెగసీ కాంటాక్ట్ కూడా ఉంటుంది. దాని కింద అకౌంట్ డియాక్టివేట్ అని ఉంటుంది. ఈ డియాక్టివేట్ అనే అకౌంట్ డియాక్టివేట్ని మనం డియాక్టివేట్ బటన్ క్లిక్ చేస్తే మన అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. అది ఎలా చూద్దాం. డియాక్టివేట్ ఫర్ యువర్ సెక్యూరిటీ, ప్లీజ్ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ. ఈ విధంగా మన పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనకు అది అకౌంట్ డియాక్టివేట్ అవుతుందండి. మీరు షూర్గా డియాక్టివేట్ చేయాలనుకున్నారని ఈ విధంగా చూస్తుంది. డియాక్టివేట్ పైన క్లిక్ చేస్తే మనము మన అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు మన అకౌంట్ డియాక్టివేషన్ సక్సెస్ఫుల్. అంటే ఈ విధంగా మనం ఒక అకౌంట్ని డియాక్టివేట్ చేయొచ్చండి ఫేస్బుక్ని. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.